బ్యాక్ న్యూస్. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది మృతి చెందారు. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణమేంటన్న దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణమే హెలికాప్టర్ క్రాష్ అవడానికి కారణంగా తెలుస్తోంది. కుప్పకూలిన హెలికాప్టర్ వద్ద వింగ్ కమాండర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బ్లాక్ బాక్స్ సెర్చింగ్ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ కోసం నిపుణుల బృందం అన్వేషణ కొనసాగిస్తోంది. బ్లాక్ బాక్స్ కోసం కాటేరు పార్కులో జల్లెడ పట్టనున్నారు వెల్లింగ్టన్ మిలిటరీ క్యాంప్ అధికారులు. ఆ ప్రాంతానికి అన్వేషణ జరుగుతున్న తీరును పరిశీలించింది. ఏమైనా విమాన ప్రమాదం జరిగితే అది ఎలా జరిగిందో వివరాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలుంటాయి. అది పైలట్ల సంభాషణలు రికార్డ్ చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా చేసేందుకు వీలవుతుంది. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉందో అన్వేషిస్తారు. దీని ఆధారంగానే ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లోనే ఎందుకుంటుందో అనే దాని వెనుక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ప్రమాద సమయాల్లో ఒకవేళ మంటలు చెలరేగితే అన్ని తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్కు ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని రూపొందిస్తారు. సిడిఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏ విధంగా ప్రమాదానికి గురైందో విచారణలో బయటపడనుంది. బ్లాక్ బాక్స్ లభ్యమైతే అనేక విషయాలు బయటపడతాయి. హెలికాప్టర్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయో తేలనుంది. వింగ్ కమాండర్ భరద్వాజ్ బ్లాక్ బాక్స్ సెర్చింగ్ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. బ్లాక్ బాక్స్లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ఏం జరిగిందన్న సమాచారం మాత్రమే విశ్లేషణకు పనికొస్తుంది. బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది మరణానికి కారణమైన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణలో ఏం తేలనుందో చూడాలి.